హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలెంట్ క్లాస్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఆంధ్ర తెలంగాణ టెన్త్ క్లాస్ విద్యార్థుల కోసమైతే మ్యాథమెటిక్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టిస్తాను సో ఇవి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే కంపల్సరిగా పబ్లిక్ ఎగ్జామ్కి వస్తాయి సో వీటితో పాటు నేను కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి కొన్ని పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుంచి వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే ఈ టెక్స్ట్ బుక్లో మీకు నేను అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టిస్తాను సో మీకు ఎవరికైనా సిలబస్ తొలగించినట్లయితే ఆ తొలగించిన సిలబస్ మీరు స్కిప్ చేసేసుకోండి సో నేనైతే అన్ని ఎక్సర్సైజ్ల నుంచి అయితే ఇంపార్టెంట్ పెట్టిస్తాను సో మీకు సిలబస్లో తీసేస్తే వాటిని కూడా మీరు రిమూవ్ చేసేసుకోండి సో ఇప్పుడు మనం ఎక్సర్సైజు వన్లో చూసినట్లయితే ఆంధ్ర వాళ్ళకి ఇలా ఉంటుంది సో ఇందులో వచ్చేసి మీరు ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ అయితే ప్రాక్టీస్ చేయండి సో తెలంగాణ వాళ్ళకు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ ఎక్సర్సైజు సో తెలంగాణ వాళ్ళు అయితే వరుసగా త్రీ క్వశ్చన్స్ చేసుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ వన్ ఉంది కదా సో దీన్ని కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి సో ఇక్కడ ఎక్సైజ్ టూ చూడండి వన్ పాయింట్ టూ చూడండి వన్ పాయింట్ టూలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయటం సో ఇది ఇంపార్టెంట్ అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ టూ ఎల్సిఎంఎస్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయటం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ సో ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేయండి సో ఇక్కడ చూడండి థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ కూడా ఉంది సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఇవి ఇవి కూడా మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికైతే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్జాంపుల్ త్రీ ఉంది చూడండి ఎగ్జాంపుల్ త్రీ కూడా ప్రాక్టీస్ చేయండి సో ఇంకా వచ్చేసి ఎగ్జాంపుల్ ఫోర్ కూడా ప్రాక్టీస్ చేయండి ఇవి స్మాల్ క్వశ్చన్స్కి కానీ లేకపోతే బిట్స్కి కానీ యూజ్ అవుతాయి సో ఇక్కడ ఎక్ససైజ్ త్రీ చూడండి వన్ పాయింట్ త్రీలో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్లో కొన్ని ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్లో కూడా కొన్ని ప్రాక్టీస్ చేయండి ఈ మోడల్ నుంచి స్మాల్ క్వశ్చన్స్కి అడిగే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ ఫైవ్ ఉంది కదా సో ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ మనం ఇరిగేషనల్ అని ప్రూవ్ చేయటము సో ఇక్కడ మీకు చూడవచ్చు ఇక్కడ ఎగ్జాంపుల్ సిక్స్ ఉంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇర్రేషనల్ అని చెప్పేసి ప్రూవ్ చేయటం అని చెప్పేసి ఉంటుంది సో ఇది కూడా చాలా ఇంపార్టెంటు సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎగ్జాంపుల్ ఎయిట్ ఉంది సో ఎగ్జాంపుల్ ఎయిట్ కూడా అదే మోడల్ ఇవన్నీ కూడా ఒకటే మోడల్ కంపల్సరిగా ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పే కదా ఇవి ఒకవేళ మీకు సిలబస్లో లేకపోతే మీరు స్కిప్ చేసేసుకోండి అదేవిధంగా వన్ పాయింట్ ఫోర్ చూడండి వన్ పాయింట్ ఫోర్లో వచ్చేసి ఇంతకుముందు ఎగ్జాంపుల్ పెట్టించిన మోడలే సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇది ఫస్ట్ బిట్టు మొత్తం ప్రాక్టీస్ చేయండి సేమ్ అదే మోడల్ కాబట్టి సో సెకండ్ క్వశ్చన్ కూడా అదే మోడల్ ఇవి కూడా ప్రాక్టీస్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా లాగర్ నుంచి అడుగుతారు సో లాగర్ వచ్చేసి ఇక్కడ ఎగ్జాంపుల్ టూలో ఎగ్జాంపుల్ థర్టీన్ ఉంది కదా సో ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి సో అదేవిధంగా ఎగ్జాంపుల్ ఫోర్టీన్ కూడా ఇంపార్టెంట్ ఇది కూడా ప్రాక్టీస్ చేయండి సో నెక్స్ట్ ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ చూసుకున్నట్లయితే సో వన్ పాయింట్ ఫైవ్ వచ్చేసి ఫస్ట్ బిట్ మొత్తం కంప్లీట్ చేసేయండి ఇవి స్మాల్ క్వశ్చన్స్కి కానీ బిట్స్కి కానీ అడిగే అవకాశం ఉంటుంది సో ఇది ఆంధ్ర వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది సో ఇందులో వచ్చేసి సెకండ్ బిట్ చూడండి సెకండ్ బిట్టు కూడా కొన్ని ప్రాక్టీస్ చేయండి సో అదేవిధంగా థర్డ్ బిట్లో కూడా మీరు మొత్తం ప్రాక్టీస్ చేయటానికైతే ప్రయత్నం చేయండి సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇందులో వచ్చేసి ఇంకా మళ్ళీ ఫోర్త్ క్వశ్చన్ ఉంది సో ఫోర్త్ క్వశ్చనులో వచ్చేసి ఫస్ట్ సెకండు థర్డ్ సో ఈ మోడల్స్ కొన్ని చూసుకోండి ఎందుకంటే ఇవి స్మాల్ క్వశ్చన్స్కి ఎక్కువ ఎక్కువ యూజ్ అవుతూ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ బిట్ చూడండి సో ఫిఫ్త్ బిట్లో కూడా ఇవి కూడా ఎక్స్పాండ్ ద ఫాలోయింగ్ ఉంది కదా సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇవి కూడా మొత్తం ప్రాక్టీస్ చేయడానికైతే ప్రయత్నం చేయండి సో తెలంగాణ వాళ్ళకైతే ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ ఈ విధంగా ఉంటుంది ఇందులో వచ్చేసి ఫస్ట్ బిట్టు మొత్తం ప్రాక్టీస్ చేయండి అదేవిధంగా సెకండ్ బీట్ కూడా ప్రాక్టీస్ చేయండి సో థర్డ్ బిట్లో ఒక వన్ అవర్ టూ ప్రాక్టీస్ చేయండి అదేవిధంగా ఫోర్త్ బిట్లో కూడా ఒక వన్ అవర్ టూ ప్రాక్టీస్ చేయండి సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే ఫిఫ్త్ క్వశ్చను సిక్స్త్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చను సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి బిగ్ క్వశ్చన్స్కి యూజ్ అవుతాయి సో తెలంగాణ వాళ్ళు మీరు ఇవి ప్రాక్టీస్ చేయండి సో ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి మనం సెట్స్ చూద్దాం ఈ సెట్స్లో మీరు అన్ని డెఫినేషన్స్ అయితే మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి ఇవి మీకు స్మాల్ క్వశ్చన్స్కి బిట్స్కి యూజ్ అవుతాయి సో డెఫినేషన్స్ అన్నీ కూడా ఒకసారి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇందులో చూసినట్లయితే టూ పాయింట్ వన్ ఎక్ససైజు వన్ చూడండి సో ఈ ఎక్ససైజ్ వన్ అనేది చాలా సింపుల్ ఇవన్నీ కూడా మీకు బిట్స్కి యూజ్ అవుతాయి సో ఇది వచ్చేసి సో ఇవి వచ్చేసి ఫస్ట్ బిట్ సెకండ్ బిట్ థర్డ్ బిట్ అయితే ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి సో ఎక్ససైజ్ వన్లో వచ్చేసి ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇందులో ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ బిట్ చాలా ఇంపార్టెంట్ రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేయడం సిట్ బిల్డర్ ఫామ్లో కన్వర్ట్ చేయడం అనేది సో కంపల్సరీగా అడుగుతారు ఇవి చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ త్రీ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఫోర్ కూడా ప్రాక్టీస్ చేయండి సో అదేవిధంగా ఎక్ససైజ్ టూ చూడండి ఎక్ససైజ్ టూలో వచ్చేసి ఇవి కూడా మీకు బిడ్స్కి కానీ స్మాల్ క్వశ్చన్స్కి యూజ్ అవుతాయి ఒకసారి మీరు చూసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ ఎయిట్ నైన్ టెన్ ఇవి కూడా ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇకపోతే ఎక్సర్సైజ్ త్రీ చూడండి టూ పాయింట్ త్రీ సో టూ పాయింట్ త్రీ కూడా మీరు కొన్ని క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయండి ఇవి మీకు స్మాల్ క్వశ్చన్స్కి యూజ్ అవుతాయి అదేవిధంగా ఎగ్జాంపుల్ లెవెన్ కూడా చూసుకోండి ఒకసారి సో అదేవిధంగా టూ పాయింట్ ఫోర్ చూడండి టూ పాయింట్ ఫోర్లో కూడా ఫస్ట్ బిట్ సెకండ్ బిట్టు ఇంకా బాగా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ థర్డ్ బిట్ ఉంది కదా సో థర్డ్ బిట్ ఒకటి ఇంపార్టెంట్ ఎందుకంటే సబ్సెట్స్ ఫైండ్ అవుట్ చేయటం సో వీటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు ఇకపోతే వెన్ డయాగ్రామ్స్ సో వెండాగ్రామ్స్లో వచ్చేసి ఈ బేసిక్స్ కూడా మీరు బాగా నేర్చుకోవాలి వెన్ డయాగ్రామ్ బేసిక్స్ ఇందులో వచ్చేసి అక్కడ ఎగ్జాంపుల్ థర్టీన్ ఫోర్టీన్ కూడా చాలా ఇంపార్టెంటు అదేవిధంగా ఫిఫ్టీన్ కూడా సో ఇవి ప్రాక్టీస్ చేయండి వెన్ డయాగ్రామ్స్ మీద అదేవిధంగా ఎగ్జాంపుల్ సిక్స్టీన్ ఎగ్జాంపుల్ సెవెంటీన్ కూడా సో ఇక్కడ డూ దిస్ ఉంది కదా సో ఈ డూ దీసులో క్వశ్చన్స్ కూడా కొన్ని ప్రాక్టీస్ చేయండి మీకు కొన్ని మోడల్స్ అనేవి తెలుస్తాయి అదేవిధంగా ఇక్కడ ట్రై దీస్ ఉంది కదా సో ఈ ట్రై దీస్ కూడా కొన్ని ప్రాక్టీస్ చేయండి సో అదేవిధంగా ఎగ్జాంపుల్ ఎయిటీన్ ఎగ్జాంపుల్ నైన్టీన్ కూడా సో ఇక్కడ ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ చూడండి ఫిఫ్త్ ఎక్సర్సైజ్ ఇందులో వచ్చేసి మీరు ఫస్ట్ బిట్ సెకండు థర్డ్ ఫోర్త్ బిట్ అయితే చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా సిక్స్త్ బిట్ కూడా ఒకసారి చూసుకోండి సో ఇవి క్వశ్చన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ సో వీటితో పాటు నేను కొన్ని మీకు కింద డిస్క్రిప్షన్లో కొన్ని పీడిఎఫ్ ఇస్తాను సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీటితో పాటు అవి కూడా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు పబ్లిక్ ఎగ్జామ్లో సో కంపల్సరీగా దాదాపుగా మీకు తెలిసిన క్వశ్చన్స్ ఏముంటాయి మీరు ఎగ్జామ్ బాగా రాయొచ్చు సో మరికొన్ని చాప్టర్స్తో మళ్ళీ మనం మరో వీడియోలో కలుసుకుందాము సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ బాయ్